అది చెప్పలేదు మంత్రవర్గశ్చ సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వా అభివదన్యదాస్తే ఇత్యేవం జాతీయ. ఆ మంత్రం ద్వారా ఒక మంత్రం ఈ నామరూపములను అన్నింటినీ సృష్టించి వాటికి వేరు వేరు పేర్లు పెట్టి ఆ పేర్లోనే పలుకుతూ ఉన్నాడు అని ఎవరు ఈశ్వరుడు ఉన్నాడు. మరి ఇది ఎక్కడున్నాడు ఈశ్వరుడు? నామరూపాలన్నింటినీ సృష్టించి వాటిని అన్నింటినీ పలుకుతూ ఎక్కడ ఉన్నాడు చూపించండి. ఏదైనా టెంపుల్లో ఉన్నాడా? అయితే హిమాలయాల్లో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడో చూపించండి. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు హనుమంతుడు ఒక శాల్వా ఒకటి కప్పుతో రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు చూపించి? ఎక్కడ ఉన్నాడు అంటే నారాయణాశ్రమం వెళ్ళి దానిలో ఉన్నాడు. ఇప్పుడు నారాయణాశ్రమం వెళ్ళాలంటే అది ఎదుర మధ్య వయసులో ఉండగా మాట విన్నా అనుకున్న పర్వాలేదు. కానీ ఇప్పుడు మనలో మన యంగ్ పీపుల్ కొంతమంది అలా ప్రయత్నం చేయాలి. మన వల్ల అది నేను గోపాల్ గారు అవుతుంది క్వశ్చన్. ఇంక నారాయణాశ్రమం వెళ్తాను, దానికి చాలా కష్టపడాలి. తీరా అక్కడికి వెళ్ళాక నిన్నటిదాకా ఉంది వాడు ఇవాళ కనపడడం మానేసాడు. ఆరోగ్యంగా జీవుడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు చూపించు. ఇవన్నీ నామరూపాలన్నింటినీ సృష్టించి వాటి పేర్లు పెట్టి రూపాలని సృష్టించి పేర్లు పెట్టి ఆ పేర్లన్నీ పలుకుతూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చూపించు. అదే ఎక్కడ ఉండడం ఏమిటా? ప్రతి మనిషిలోనూ అలాగే ఉన్నాడు. అదే అలాగే ఉన్నాడు అంటే ఇప్పుడు మీలో ఉన్నాడు, నాలో మీరేం చేస్తున్నారు? నామరూపాలను సృష్టించుకునే వాటిని పడుకుంటూ బతికిస్తున్నారా లేదా? నేనైనా అంతే నామరూపాలు సృష్టించు సన్యాసానికి ముందు ఒక నామరూపాలు ఉంటే అవి బాగులేదని అవన్నీ ఉద్యోగం చేసి కొత్త నామరూపాలను సృష్టించుకుని నేను కాన్సెప్ట్ తీసుకుంటున్నాను. మనిషి అంతా కూడా అలాగే ఏదో నామరూపాలని కల్పించుకోవడం వాటిని పడుకుంటూ బతికిస్తున్నాను. ఆ జీవుడు రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. కాశ్యపక్షణ యొక్క సారిష్టమైన ఉపదేశం ఏమిటంటే విజ్ఞానాత్మ రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. మహారాజు పిచ్చగాడి వేషం వేసుకుని కూర్చుని ఉన్నాడు అక్కడ అలా. అది కాశ్యపక్షణ. మహారాజులో దేవుళ్ళో చిన్న వికారం వచ్చి జీవుడు వచ్చేయడం అనేది ఒకటి మతం. వికారం వచ్చి జీవుడు వచ్చేయడం, వికారం అంటే మార్పు రావడం. పాలల్లో వికారం వచ్చి పెరిగి వచ్చేయడం అంటే మొత్తం పాలంతా పెరిగైపోతుంది. కానీ ఇక్కడ అంటారు మొత్తం దేవుడు అలా ఉండే ఒకసారి దేవుళ్ళు వికారం వచ్చి జీవుడు వస్తాడు. మరి ఇంతమంది జీవులు అలా వస్తే ఇంక దేవుడు ఖచ్చిపోడు. సరే ఆ మతం అలా ఉంటుంది, దేవుడు ఖచ్చిపోడు ఇంకా ఉంటాడు. సో అదొక మతం. ఇంకో మతం ఏమిటి? దేవుడు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే ప్రస్తుతానికి భేదమే. కానీ భవిష్యత్తులో ఈ జీవుడు దేవుడు అయిపోతాడు. ప్రస్తుతానికి వీడు జీవుడే, భిన్నుడే, వికారంగానే ఏం కాదు భిన్నుడే అని ఇంకో మతం. మతానికి మతాల్లో భేదం సూక్ష్మంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు భేదాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. శృతి అభేదం వైపు తోస్తూ ఉంటుంది. శృతి యొక్క ఆ దోకుడు, ఆ ఎంఫసిస్, దాన్ని పూర్తిగా విస్మరించడం చేతకాలేదు ఈ దృష్టిలో. ఇంతకు ముందున్న మహాత్ములు ఆధునిక కాలం ఆచార్యులైతే శుభ్రంగా దాన్ని పక్కన పెట్టేసి తమకు తోచి చెప్పుకుంటున్నారు. ఆధునిక కాలంలో శృతి అనే శృతి ఈజ్ ఏ డెడ్ లెటర్. ఎవరికి శృతి అర్థం లేదు. వీళ్ళు పెట్టుకున్న కథలే తప్ప శృతి ఎవరికి అర్థం లేదు. కానీ పాపం వెళ్ళి ఆశ్మరక్షుడు అవునులో వీళ్ళు ఉన్నారే, వీళ్ళు ఆ వేదముంటారు కొంచెం ఉంటారు. అవేమో అద్వైతం వైపు వీళ్ళు చూస్తూ ఉంటారు. ఏ తెలుసుకో, అద్వైతం తెలుసుకో. కానీ వీడికి ద్వైత కండిషన్ ఉంటుంది. అంటే ఈ కండిషన్ దాటలేకపోతుంది అవిద్య. ఆ శృతిని అది వీళ్ళు పుష్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని దాన్ని కలిపి ముందు వేసుకునేటువంటి ఇంటర్మీడియట్ మార్గాన్ని వాళ్ళు ఆధునిక కాలంలో శృతులు డెడ్ లెటర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఆ మాస్టర్ లేదు, తప్పవసీ లేదు, అవన్నీ కూడా
రెగ్యులేటర్స్ నేను వేరు నువ్వు వేరు నాకు వేరు నేను కూడా వేరు ఇంతే ఉంది ఇట్ ఈస్ ఎట్ శృతి ఈజ్ ఎట్ రెగ్యులేటర్ అలా చేసేసిన వాళ్ళు అవసరం కాదు దానికి కలి ఒక్కొక్క వీళ్ళకి ఇంకా కలి యొక్క దోషం లేదు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శృతితే కోసం కూడా ద్వైతాన్ని పట్టుకుంటున్నారు తమ కండిషన్ ద్వైతాన్ని విడిచిపెట్టలేక అలాగా ఆ రెండింటికి కలిపి ముందు వేసుకుంటూ కంటాలు కొడుతున్నారు ఎలాగంటే ఒకటి ఏది ఇప్పుడు ఈ స్వామి ఇద్దరు మహానుభావులు